హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ వర్కింగ్ మదర్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏం చేస్తున్నామంటే, మేమైతే ఫస్ట్ టైం వెజ్ షవర్మ అయితే చేసుకున్నామండి. ఇంట్లో అయితే చాలా రకాలైన వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి, అందుకని వెజ్ షవర్మ తిందామని చేసుకున్నాము. ఫస్ట్ అయితే అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మా దగ్గర అయితే క్యాబేజ్, క్యారెట్ ఇంకా క్యాలీఫ్లవర్ ఉన్నాయి. కాలీఫ్లవర్ అయితే ఫస్ట్ కట్ చేసుకొని బాయిల్ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా క్యాబేజ్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత క్యారెట్ క్యాబేజ్ రెండు కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి ఒక్క 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసి, 2 స్పూన్ కూడా కాదు, కాస్త ఒక్క 1 స్పూన్ ఏమో ఆయిల్ వేసేసి అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే కడాయిలో వేసి అయితే ఒక్క 5 మినిట్స్ మగ్గడం కోసం అయితే, అంటే ఆ పచ్చి స్మెల్ వెళ్ళడానికైతే అలా వేసి స్పూన్తో అయితే ఇలా అనుకుంటున్నాను అనమాట, తిప్పుకుంటున్నాను ఒక 5 మినిట్స్. మేమైతే ఇక్కడ ఏమేమి యూస్ చేస్తున్నాం చూడండి, చూపిస్తున్నాను. అదే ఇక్కడ మేమైతే చీజ్ యూస్ చేసాము, ఇంకా మయోనీస్, ఇంకా వచ్చేసి అది టమాటా కెచప్ యూస్ చేసామన్నమాట. ఇలా వెజిటేబుల్స్ కడాయిలో వేసిన తర్వాత ఒక్క 5 మినిట్స్ మగ్గిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఫస్టే నేను గోధుమ పిండి అయితే పిండి కలిపి పెట్టేసుకున్నానండి చపాతీ చేసుకోవడానికి అనమాట. ఇంకా అది స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత పిండి అయితే ఉండలుగా చేసుకొని ఇట్లా చపాతీ అయితే చేసుకుంటున్నాను. ఒక పక్కనే టీ కూడా పెట్టుకున్నాను, ఇది ఈవినింగ్ టైం చేసుకున్నాం కాబట్టి. పిల్లలకైతే పాలు వేడి చేసి ఇచ్చేసాను, నేనైతే టీ కూడా పెట్టుకున్నాను. చపాతీలు తిక్కుకొని అయితే ఇలా స్టవ్ మీద పాన్ పెట్టేసి వేడయ్యాక నేనైతే చపాతీలు అయితే కాల్చుకున్నానండి, ఒకటి తర్వాత ఒకటి అన్నీ అయితే చపాతీలు కాల్చుకున్నాను. తర్వాత చపాతీ ఒక ప్లేట్లో అయితే తీసుకొని ఫస్ట్ దానిపైన అయితే మయోనీస్ వేసుకున్నాను. తర్వాత టమాటా కెచప్ వేసేసి ఇలా స్పూన్ బ్యాక్ సైడ్కి తిప్పేసి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా అయితే చేసుకుంటున్నాను, చపాతీ మొత్తం స్ప్రెడ్ కావాలనేసి. మేము ఫస్టే అది వెజిటేబుల్ అయితే కడాయిలో వేసి వేయించుకొని పెట్టుకున్నాం కదండి, అది ఏం చేశానంటే ఈ చపాతీ పైన మయోనీస్ ఇంకా టమాటా కెచప్ స్ప్రెడ్ చేసిన తర్వాత తీసుకొని ఈ విధంగా అయితే నేను స్పూన్తో తీసుకొని అయితే చపాతీ పైన ఇలా అయితే వేసుకున్నానండి. మేమైతే చీజ్ కూడా వేసుకున్నామండి పైన. ఆ వెజిటేబుల్స్లోనే మేము పనీర్ కూడా వేసుకున్నాము, నేను చెప్పడం మర్చిపోయాను. దాంట్లో పనీర్ కూడా వేసేసానమాట. పైన వచ్చేసి కాస్త అమ్చూర్ పౌడర్ అయితే వేస్తున్నానమాట, చాలా టేస్ట్ బాగా వస్తుందని చెప్పేసి, ఖట్టా ఖట్టా బాగుంటుంది కదా. తర్వాత ఈ చపాతీని అయితే ఈ విధంగా అయితే రోల్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మా పాపకన్నమాట, స్పైసీ లేకుండా జస్ట్ ఇలా అయితే చేసి ఆ పాపకైతే ఇచ్చేసాను. తర్వాత పైన వచ్చేసి మేము కూడా సేమ్ అలానే మళ్ళీ చపాతీ తీసుకొని మయోనీస్ వేసి టమాటా కెచప్ వేసి మొత్తం చపాతీ స్ప్రెడ్ అయిన తర్వాత వెజిటేబుల్స్ వేసేసిన తర్వాత దానిపైన చీజ్ అయితే ఇలా తీసుకొని గ్రేటర్తో ఇట్లా అయితే తురుముకుంటున్నాను అనమాట పైన. దానిపైన పడేలాగా బాగా చాలా ఎక్కువ చీజే వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. ఇలా వేసుకున్న తర్వాత చపాతీని అయితే ఇలా రోల్ చేసుకున్నాను. ఇవి కాస్త వేడిగా లేవని చెప్పేసి నేనేం చేశానంటే మళ్ళీ వీటిని అయితే పెన్నం పెట్టేసి కాస్త ఒక 1 మినిట్ ఆ 2 మినిట్ అంతే కొద్దిగా వేడి అయితే చేసుకున్నాను. ఇలా అన్ని చపాతీలు అయితే టమాటా కెచప్ మయోనీస్ వేసి స్ప్రెడ్ చేసుకొని దానిపైన వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో, క్యాబేజ్, క్యారెట్, క్యాలీఫ్లవర్ ఇంకా పనీర్ అన్నమాట, ఆనియన్స్ ఇవన్నీ వేసి మగ్గించి పెట్టుకున్నాను కదా, అదైతే ఇట్లా చపాతీ పైన వేసేసి పైన వచ్చేసి చీజ్ ఉంటుంది కదా, చీజ్ అయితే ఇలా గ్రేటర్తో ఇలా అయితే తురిమి పైన తురిమి వేసుకుంటున్నాను, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా అయితే అన్ని చపాతీలు రోల్ చేసేసి ఒకటి తర్వాత ఒకటి పెన్నం వేడైన తర్వాత పెన్నం పైన అయితే ఒక 1 మినిట్ ఆర్ 1.5 మినిట్ అంతే అండి వేడైతే చేసుకున్నాను, 2 సైడ్స్ తిప్పుకొని. టేస్ట్ మాత్రం అండి చాలా అంటే చాలా బాగుంది, మీరు ఎప్పుడైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి. సేమ్ టు సేమ్ మనం ఎక్కడైనా బయటికి వెళ్ళి తింటాం కదా, రెస్టారెంట్స్లో లేకపోతే పిజ్జా షాప్లో అట్లా తింటాం కదండి, అలా అయితే ఉందన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని నాకైతే అనిపించింది అప్పుడు. మేమైతే బయటికి వెళ్ళి ఎంత మనీ అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా బయట, చాలా కాస్టే ఉంటుంది, చాలా మనీ వేస్ట్ అయిపోతుంది. ఇలా ఇంట్లో చేసుకుంటే
ఒక్కసారి చేసుకుంటే ఒక్క అంటే అక్కడ ఒక షవర్మా వచ్చేసి ఒక 150 అలా కూడా ఉంటాయి కొన్ని షాప్స్లో. ఇలా ఒక్కసారి చేసుకుంటే ఇంట్లో అందరూ ఒక్కటి కాకుండా రెండైనా తినొచ్చు. ఇంట్లో చేసుకుంటే మనీ కూడా సేవ్ అవుతుంది. నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా చేసుకుంటే. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, ఇంకా మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంట్లో అందరూ తిన్నట్లు ఉంటుంది ఒక్కరే కాకుండా. మా ఛానల్ని మీరే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. మా ఛానల్ అయితే వీడియోస్ వేరేవి కూడా ఉన్నాయి, మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, వేరే వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో చూసిన తర్వాత. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. వీడియో అనేది వేరే వాళ్ళ వరకు రీచ్ అవ్వడానికైతే యూజ్ అవుతుంది, అంతే తప్ప మరి దేనికైతే లేదు. ఇంకొక నలుగురికి పాస్ అవుతుంది వీడియో అని, అంతే మీరు ఇచ్చే లైక్ వల్ల. అందుకని లైక్ చేసుకోమని అడుగుతాము, అంతే, దానికి మించి ఏం లేదు. ఇలా అయితే మేము తవా పైన అయితే షవర్మాలు అయితే ఇక్కడ కాస్త ఒక 2 మినిట్స్ వేడి చేసుకున్న తర్వాత ప్లేట్లో తీసుకున్నాము. చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట, చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి. నేను ఫస్ట్ నుంచి వీడియోస్లో చెప్తున్నానండి, నేను ఒక వర్కింగ్ ఉమెన్ అని చెప్పేసి నేను ఇంట్లో వచ్చిన తర్వాత డైలీ ఏదో ఒకటి రెసిపీ చేసి ఇంట్లో వాళ్ళకైతే తినిపిస్తాను. మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి తర్వాత అయిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ చీజ్ దానిపైన అయితే ఇట్లా గ్రేటర్ యూస్ చేసి దానిపైన అయితే ఇలా వేసుకుంటున్నాను. చీజ్ చాలా టేస్ట్గా ఉంటుంది కదా, అందుకని ఇలా వేసుకున్నాను. మా వెజ్ షవర్మా అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి, వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం.